हाय फ्रेंड्स, मीरु चूस्तुन्नारु ईश्वर टेक यूट्यूब चैनल। मेमु पेट्टे लेटेस्ट अपडेट्स मीरु मिस काकुंडा चूडाली अंटे सब्सक्राइब चेसी पक्कने उन्न बेल आइकॉन नी क्लिक चेसी ऑल पै टैप चेयंडी। फ्रेंड्स, हेलो फ्रेंड्स, वेलकम टू ईश्वर टेक यूट्यूब चैनल। फ्रेंड्स, वीडियो अच्छे मीसम अद्भुत व्हाट्सएप स्टेटस कोसम मंची ब्यूटीफुल फ्लोटिंग टेम्पलेट डिजाइन चेसान। फ्रेंड्स, सो बेसिक चेप्पालंटे मूवी स्टाइल एडिटिंग अयिते, सो चेप्पालंटे फर्स्ट मीरु थंबनेल फोटो चूसर कदा, सेम अदे विधंगा मीकु नच्चिन फोटोस पेट्टुकोनी मीकु नच्चिन बैकग्राउंड सांग पेट्टुकोनी सेम एटिट्यूड्स गा मीरु कूडा अलाने क्रिएट अने चेसुकोवच्चु। फ्रेंड्स, सो अदि एला क्रिएट चेयाली, ए विधंगा मन फोटोस नि याड चेयाली अनेदि फुल गैडेंस अयिते इस्तानु। सो वीडियोनि अयिते एक्कड अंटे एक्कड స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీ అర్థమవుతుంది। వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడైతే డెమో చూస్తాను, సో చూడండి। అమేజింగ్ అది ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది। సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా, మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ పెట్టుకొని మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టుకొని సేమ్ ఇదే విధంగా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు। ఫ్రెండ్స్, ఈ యొక్క ఎఫెక్ట్ని అన్ని ఫొటోస్కి మనం ఎలా యాడ్ చేయాలనేది ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తాను। సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది। వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి। ఫ్రెండ్స్, ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 100 లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నా। చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్ లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి అలాని నొక్కండి। నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు। ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ సెక్షన్ లోకి వెళ్లి నైస్ ఓ ఎక్సలెంట్ ఓ ఆసమ్ అని మీకు తోచింది అయితే మీరు కామెంట్ చేయండి, నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతా। ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్ లోకి వెళ్దాం। ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని మీరు క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసి ఈ యొక్క అప్లికేషన్ ఓపెన్ చేయండి। ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది, మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి। ఫ్రెండ్స్, ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ ఆన్ ఫోర్ ఆప్షన్స్ వస్తాయి, ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఇమేజ్ని అయితే ఫస్ట్ మీరు సెలెక్ట్ చేయాలనుకుంటారో బేసిక్గా వాళ్ళ ఇమేజ్ని ఫస్ట్ మీరు ఇక్కడనే సెలెక్ట్ అనేది చేసుకోండి। ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను కొన్ని ఇమేజ్ అయితే ఎంటర్ చేస్తున్నా, మీకు నచ్చిన ఇమేజ్ అనేది మీరు ఇచ్చుకోండి। ఓకే, సో ఇక్కడ నేను 1, 2, 3, 6 ఒక 5 or 6 ఇమేజ్ అయితే ఇస్తున్నా, మీకు నచ్చిన ఇమేజెస్ అయితే మీరు యాడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ యాడ్ ఇచ్చేటప్పుడు మనకు ఫుల్ స్క్రీన్ ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనకు చూడనీకి బాగుంటుంది। ఓకే, సో ఇలా ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక టెంప్లెట్ అనేది యూజ్ చేస్తాను, ఈ యొక్క టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో టెంప్లెట్ లింక్ అని ఇచ్చాను। ఓకే, సో ఆ యొక్క టెంప్లెట్ లింక్ మీద ట్యాప్ చేస్తే డైరెక్ట్గా ఈ యొక్క టెంప్లెట్ అనేది ఓపెన్ అవుతుంది। ఓపెన్ అయ్యాక సేమ్ ఈ యొక్క టెంప్లెట్ మీద టచ్ చేసి మనకు కింద స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్రోమాకి అని ఆప్షన్ ఉంటుంది, క్రోమాకిలకి వెళ్ళి ఇది ఎనేబుల్ చేయండి। ఎనేబుల్ చేస్తూనే డైరెక్ట్గా మనకి ఇలా యాడ్ అవుతుంది, యాడ్ అయ్యాక కొద్దిగా అలా టచ్ చేసి సేమ్ ఇక్కడ మీరు ఎంత ఇస్తారు మనకు 37 or 38లో మనకి మినిమం మీరు చూసుకోండి, మీకు ఎంత ఇష్టమైతే అంత ఇవ్వండి। ఓకే, సో ఇచ్చేసాక ఇక్కడ నుంచి వెరిఫై చేసుకోండి, సో చూడండి ఎంత అమేజింగ్ ఉంటుందో, సో వావ్ సూపర్ కదా। సో ఇలా ఇచ్చేసాక ఏంటి అంటే మనకు ఇక్కడ ఫస్ట్ మనకు ఇక్కడ ఫోటో వెరిఫై చేసేటప్పుడు మనకు ఫస్ట్ ఇంటర్ఫేస్లో ఎలా రావాలి, ఫస్ట్ మన ఇమేజ్ని టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన మనకు క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది కదా, సో ఈ యొక్క క్రాపింగ్లోకి వెళ్తే మీ ఫోటోని ఇలా సెట్ చేసుకోవచ్చు। ఓకే, సో ఇలా సెట్ చేసి ఇక్కడ నుంచి వెరిఫై చేసుకోండి, ఫస్ట్ స్టార్టింగ్ చూడండి ఎంత అమేజింగ్ ఉంటుందో, సో ఇలా మళ్ళీ మనకు ఎండ్లో ఎప్పుడు ఎండ్ అయిపోతుంది అనేది ఫస్ట్ మనం గమనించండి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ నాకు 4 సెకండ్స్ కాడ మనకు ఎండ్ అయిపోతుంది. ఓకే, సో ఈ 4 సెకండ్ కాడ మళ్ళీ మన ఇమేజ్ మీద టచ్ చేసి మనకు ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆ ప్లాన్ అనివ్వండి, సో అక్కడ మన ఇమేజ్ అనేది మళ్ళీ టచ్ చేసి మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళి మన ఇమేజ్ కొద్దిగా ముందు స్క్రోల్ చేస్తే మన ఇమేజ్ ఎలా రావాలి అప్పటికనేది ఇలా పెట్టుకోండి. సో ఇక్కడ నుంచి వెరిఫై చేసుకోండి ఎంత అమేజింగ్ ఉంటుందో, సో ఫస్ట్ మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది, మళ్ళీ లాస్ట్ ఎండింగ్ లో మనకు ఫేస్ దగ్గరకు వస్తుంది, సేమ్ మళ్ళీ సెకండ్ ఇమేజ్ వస్తూనే సేమ్ మళ్ళీ మీ యొక్క ఇమేజ్ మీద ట్యాప్ ఇచ్చేసి మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళి మీ యొక్క ఇమేజ్ అలా డ్రాగ్ చేసేసి కరెక్ట్ పర్ఫెక్ట్గా ఇచ్చేసి సేమ్ ఇక్కడ నుంచి మళ్ళీ ప్లే చేసుకోండి. సో చూడండి
వావ్ సూపర్ కదా. సో మళ్ళీ ఎక్కడ ఎండ్ అయిపోతుంది అనేది గమనించండి. ఓకే, సో ఇక్కడ మనకు ఎండ్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఇమేజ్ మీద టచ్ చేసి మనకు ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ ల్యాండ్ అని ఇచ్చేసి సేమ్ మీ యొక్క ఇమేజ్ కూడా అలా డ్రాగ్ చేసేసి మీకు ఎక్కడికి రావాలి అనేది ఇమేజ్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇచ్చేసి టిక్ మార్క్ ఉంది రైట్ ఇచ్చేసి సో ఇక్కడ నుంచి మళ్ళీ వెరిఫై చేసుకోండి. ఇలా మొత్తం హెచ్డిస్గా మీరు ఎన్ని ఇస్తారో అన్ని ఇమేజ్కి ఇలా పర్ఫెక్ట్గా యాడ్ అనేది చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం మళ్ళీ మనకు ఇంకో ఫోటో యాడ్ అవుతుంది. సేమ్ ఇలా మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళి మీ యొక్క ఇమేజ్ టచ్ చేసి ఇలా మొత్తం మీరు ఎన్ని ఇమేజ్ అయితే అన్ని ఇమేజ్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇంకా ఎఫెక్ట్ని ఎలా క్రియేట్ చేయాల్సింది మీకు తెలుసు ఫ్రెండ్స్. సో ఇంకేంటి నెక్స్ట్ కావాల్సింది, మనకు నచ్చిన ఆడియో సాంగ్ కావాలి. ఇక్కడ ఆడియో అని ఆప్షన్ ఉంది, మీ మొబైల్లో ఆల్ సాంగ్స్ ఉంటాయండి. మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. ఎందుకంటే మనం మూవీ సాంగ్స్ అవి ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి. సో అందుకు నేను ఎటువంటి సాంగ్స్ ప్లే చేయను, మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. సో ఓకే, ఇంకా బేసిక్గా మనకు వీడియో వచ్చేసింది, ఆడియో వచ్చేసింది, ఇమేజ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి కావాల్సింది, ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెరాప్స్ ఉంది, సెరాప్స్ మీరు టచ్ చేసి లోలో హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలనేది ఫుల్ క్లారిటీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మై హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలన్నీ నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.